పిజ్జా రౌండ్గా ఉంటుంది, కానీ స్క్వేర్ బాక్స్లో ఎందుకు వస్తుందో తెలుసా? దాని వెనుకున్న కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జంక్ ఫుడ్ అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పిజ్జా. అనేక రకాల పదార్థాలతో తయారు చేసే పిజ్జా అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో వెజ్, నాన్ వెజ్ అని రెండు రకాలుంటాయి. ఈ రెండింటిలోనూ పదార్థాలను బట్టి పిజ్జాలను తయారు చేస్తారు. అయితే దేంతో పిజ్జా తయారు చేసినా పిజ్జా అంటే అందరికి ఇష్టమే. వేడివేడి పిజ్జాను లోటలేసుకుంటూ తింటుంటే వచ్చే మజాయే వేరు. ఇది సరే, అసలు విషయం ఏమిటంటే పిజ్జాలను స్టోర్లో తింటే మనకు టేబుల్ మీద సర్వ్ చేస్తారు, అదే ఇంటికి తెప్పించుకుంటే స్క్వేర్ బాక్సుల్లో తెచ్చి ఇస్తారు. కానీ పిజ్జాలు రౌండ్గా ఉంటాయి, మరి వాటిని రౌండ్ బాక్సుల్లో కాకుండా అలా స్క్వేర్ బాక్సుల్లో ఎందుకు పెడతారో తెలుసా? దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సాధారణంగా వృత్తాకారంలో ఉండే బాక్సుల కన్నా స్క్వేర్ టైప్లో ఉండే బాక్సును తయారు చేయడమే చాలా ఈజీ, మిషన్లకు పెద్దగా పని ఉండదు. అదే స్క్వేర్ టైప్ అయితే కొంత వర్క్ ఉంటుంది, డిజైన్ రూపంలో వాటిని కట్ చేయాల్సి ఉంటుంది. ఇక పిజ్జాలను స్క్వేర్ బాక్సుల్లో పెట్టి ఇవ్వడానికి ఉన్న మరో కారణం ఏమిటంటే వృత్తాకారపు బాక్సులు అయితే చుట్టూ ఖాళీ జాగా మిగలదు, అదే స్క్వేర్ బాక్సులు అయితే పిజ్జా పెట్టిన చుట్టూ కొంత ఖాళీ జాగా ఉంటుంది. దాంతో చిల్లీ ఫ్లెక్స్, మసాలా, సాస్ ప్యాకెట్లు పెట్టవచ్చు. వాటిని ప్రత్యేకంగా కంటైనర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు, అందుకనే పిజ్జాలను స్క్వేర్ బాక్సుల్లో అందిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.